కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు పతనం అవటం ఖాయమని ఏఏసీసీ ఇన్ఛార్జ్ బోసరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు 47 రోజులుగా ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం చర్చల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహించారు రైతు వ్యతిరేక బిల్లు విధానాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని క్రిస్టల్ గార్డెన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మేడం బాలకృష్ణ రామచందర్ గౌడ్ మామిల్ల ఆంజనేయులు ఉపేందర్ రెడ్డి మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోమన్న గారి లక్ష్మి ఆవుల గోపాల్ రెడ్డి హఫీజోద్దీన్ మహేందర్ రెడ్డి లింగాల పద్మారావు చుక్కయ్య పోతరాజు రమణ తదితరులు పాల్గొన్నారు ఇవాల 11వ తారీఖున జిల్లా కలెక్టర్ గాని ఆర్డీఓ గారు గాని ఇవాల మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఇప్పటికి వాళ్ళు మనసు మార్చుకోకపోతే వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆగాడి 18వ తారీఖున హైదరాబాద్ లో ప్రగతిభవన్ ముట్టనుంది దాని కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము తరలి వెళ్తాం ప్రగతిభవన్ కూడా ముట్టిస్తాం అప్పటికి మీరు కూడా మీ పార్టీకి మనసు మార్చుకోకపోతే రైతులను గ్రామ గ్రామాల తిరిగి రైతులను చైతన్యవంతులు చేసి అక్కడ బీజేపీ చేసిన చట్టాలను రద్దు చేయాలి ఇక్కడ వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా తప్పకుండా ఇక్కడ ఒట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒట్టుకుంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతగాక 7500 కోట్లు మాకు నష్టం వచ్చింది మేము కొంతమంది చెప్తా ఉంది ఇవాళ మేము ఒట్టుకున్నాం మక్కలు కొనమంటే రైతులు తప్పకుండా తిరుగుబాటు వేసే రోజు దగ్గరలోనే ఉంది ఒక దీపంతో ఒక దీపం వెలిగించినట్టుగా ప్రతి గ్రామంలో మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ప్రతి రైతుకు టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఒట్లు కొనదట మన మక్కలు కొనదట అనే చర్చ జరగాలి టీఆర్ఎస్ గద్దె దిగేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది